కరోనాతో పోరాడుతున్న భారత్కు ఏ స్పేస్ దిగ్గజం బోయింగ్ అండగా నిలిచింది. 10 మిలియన్ల డాలర్ల అత్యవసర సహాయ ప్యాకేజీని శుక్రవారం ప్రకటించింది. మహమ్మారిపై పోరాడుతున్న వారికి వైద్య పరికరాలు అందించడం సహా ఇతర కార్యక్రమాలు చేపడుతున్న భారత్లోని సంస్థలకు ఈ సహాయాన్ని అందిస్తామని వెల్లడించింది. బోయింగ్ను ప్రపంచ పౌరుడిగా అభివర్ణించిన ఆ సంస్థ సిఓ డేవ్ కల్హన్ మహమ్మారి ప్రపంచంలో కమ్యూనిటీలను నాశనం చేస్తుందని అన్నారు. ఈ విపత్కర సమయంలో భారత్లోని ప్రజలకు సానుభూతి వ్యక్తం చేస్తున్నట్టు తెలిపారు. వైద్య ప్రభుత్వ ప్రజారోగ్య నిపుణులతో సంప్రదించి అత్యవసరంగా అవసరమయ్యే ఆ ప్రాంతాలకు సహాయం అందించేందుకు తాము ముందుంటామని వెల్లడించడం జరిగింది. స్థానిక అంతర్జాతీయ సంస్థలను భాగస్వాములుగా చేసుకుని కూడా ఈ పనులు కలిస్తామని తెలియజేశారు. అయితే బోయింగ్ ఉద్యోగులు సైతం భారత్ సహాయ కార్యక్రమాల సహాయాల కోసం వ్యక్తిగత విరాళాలు ఇవ్వచ్చని ఒక సంస్థ ప్రకటనలో తెలిపింది. ఉద్యోగి ఇచ్చిన విరాళాన్ని అంతే మొత్తాన్ని జమ చేసి సహాయంలో సంస్థ బాగుపడుతుందని ఉపయోగించారు. మహమ్మారిని ఎదుర్కొనే సమయంలో బోయింగ్ ప్రజలను సంఘీభావం నిలబడడం కాకుండా సమస్యల పరిష్కారంలో కూడా భాగస్వామ్యం అవుతుందని చాలా వరకు బోయింగ్ నిపుణులు వెల్లడించడం జరిగింది.